తొలి రెండు టెస్టుల్లో భారత ఫాస్ట్ బౌలర్లు అదరగొట్టి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ను స్వల్ప స్కోర్కే పెవిలియన్ చేర్చడంలో సూపర్ సక్సెస్ అవ్వగా ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ మాత్రం భారత బౌలర్లకు చిక్కకుండా రివర్స్లో చుక్కలు చూపిస్తున్నాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో సెంచరీతో కలిపి సిరీస్లో మూడు సెంచరీలు చేసిన జో రూట్ 500 పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. ఇరు జట్లలోని మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరు కూడా 250 ప్లస్ పరుగులు చేయలేకపోయారంటే జో రూట్ ఏ రేంజ్ ఫామ్లో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో సోషల్ మీడియాలో భారత సీనియర్ స్పిన్నర్ అయిన అశ్విన్ పేరు ట్రెండింగ్ లో కనిపించింది. మూడు టెస్టుల్లోనూ రూట్ బ్యాట్ తో అదరగొడుతున్నప్పుడు అశ్విన్ ట్రెండ్ అయ్యాడు. దీనికి కారణం తొలి మూడు టెస్టుల్లోనూ అశ్విన్ కి తుది జట్లు చోటు దక్కలేదు. మొదటి టెస్ట్ లో లేకపోయినప్పటికీ రెండో టెస్ట్ లో వస్తాడనుకుంటే అలా జరగలేదు. మూడో టెస్ట్ లో అశ్విన్ ఎంట్రీ ఖాయమనుకున్నప్పటికీ విన్నింగ్ కాంబినేషన్ అంటూ పాత జట్నే కొనసాగించాడు విరాట్ కోహ్లీ. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో టాప్ బౌలర్గా రెండో స్థానంలో కొనసాగుతున్న అశ్విన్ ఆల్రౌండర్గా నాలుగో స్థానంలో ఉన్నాడు. అలాంటి స్టార్ ప్లేయర్ను పక్కన పెట్టడం వల్లే టీమిండియాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఆస్ట్రేలియా టూర్లో స్టీవ్ స్మిత్ కూడా ఆరంభంలో భారత జట్టును ఇలాగే ఇబ్బంది పెట్టాడు. అయితే ఆ తర్వాత అశ్విన్ మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది. తొలి టెస్టులో సెంచరీ చేసిన స్టీవ్ స్మిత్ ఆ తర్వాత అశ్విన్ ఎదుర్కోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ను 5 సార్లు అవుట్ చేశాడు అశ్విన్. భారత బౌలర్లలో మిగిలిన వారి కంటే అశ్విన్ కే జో రూట్ పైన మంచి రికార్డు ఉంది. అలాంటి ప్లేయర్ ను విన్నింగ్ కాంబినేషన్ పేరుతో జట్టుకు దూరంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అంటున్నారు ఫ్యాన్స్. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో 4 వికెట్లు పడగొట్టిన అశ్విన్ ఆ తర్వాత కౌంటీ మ్యాచ్ లో ఒకే ఇన్నింగ్స్ లో 6 వికెట్లు పడగొట్టాడు. కేవలం జడేజా బ్యాటింగ్ ఫామ్ లో ఉన్నాడని చెప్పి అతన్ని కొనసాగిస్తుంది టీమిండియా. అయితే టెస్టుల్లో జడేజా కంటే అశ్విన్ కి బ్యాట్ తో మంచి రికార్డు ఉంది. ఫాస్ట్ బౌలర్లు ఫెయిల్ అయినప్పుడు ఆపద్ బాంధవుడిగా మారే అశ్విన్ ను పక్కన పెట్టి టీమిండియా కష్టాలను కోరి తెచ్చుకుందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.